వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకోసం రెండు యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను మన బ్రేక్ఫాస్ట్ షోలో. సో ఫస్ట్ అయితే మన బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంతో. మరి అల్పాహారంలో రంజాన్ స్పెషల్ కాబట్టి ఇప్పటివరకు డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ చూస్తారు కదా. ఈరోజు ఒక మంచి రోస్ట్ చికెన్ కాంబినేషన్తో రోస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. చికెన్ రోస్ట్ ఇప్పటివరకు చాలామంది తిన్నారు, కానీ అందులో చక్కటి నెయ్యి వాసన వస్తే వాహ్ సూపర్గా ఉంటుంది కదా. సో ఈరోజు నేను మీకోసం చికెన్ ఘీ రోస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు నేను మీకోసం చికెన్ ఘీ రోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. మరి చికెన్ ఘీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సో దానికోసం రోస్ట్లో పెరుగు, చికెన్ ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ పెరుగు. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అండ్ నిమ్మరసం. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాపర్లీ కలిపేసుకుంటాను. మీన్ వైల్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్, ఎందుకంటే అటు నెయ్యి ఫ్లేవర్ వస్తుంది, రోస్ట్కి కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. ఆయిల్ సో రెండు యూస్ చేస్తున్నాను. ఇందులో మాత్రం కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే దీనికోసం చికెన్ ఘీ రోస్ట్ కోసం ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీమేడ్ బయటకు ఉండడం కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు కూడా తెలిసిందే, ఇంట్లో మనకి ఏవైతే హోల్ గరం మసాలాస్ ఉంటాయో అవన్నిటినీ యూస్ చేసుకొని చక్కగా గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫ్రాగ్రెన్స్ అరోమా అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఒక నెలకు సరిపడ్డ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మంత్ అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెయ్యి ఆయిల్ రెండు కూడా ప్రాపర్గా హీట్ అయ్యాయి కదా, నెయ్యి కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే రోస్ట్ అవుతుంది, ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో మసాలాకి ఫస్ట్ అయితే ఒకసారి జస్ట్ ఇవన్నీ అప్స్ అండ్ డౌన్ చేస్తాను, తిప్పేస్తాను.
ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మసాలా కోసం ఫస్ట్ సోంపు యాడ్ చేసుకోవాలి. ధనియాలు, సో ధనియాల తర్వాత మెంతులు, మెంతులు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇవన్నీ ఇలాగే యాడ్ చేస్తున్నాను కదా. కొంతమంది ఏంటంటే రోస్ట్ చేసి కూడా యాడ్ చేస్తారు. సో మీకు కావాలంటే చక్కగా రోస్ట్ చేసి, నార్మలీ డ్రై రోస్ట్ చేసి ఇవన్నీ వన్ బై వన్ అలా కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయచ్చు. పొడి పొడిలా కాకుండా ఒక థిక్ పేస్ట్లో ఉంటే చాలా బెటర్. సో అందునే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ అన్నాను కదా, థిక్ పేస్ట్ అయితే ప్రిపేర్ అయింది. ఇది చికెన్ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి పేస్ట్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ డ్రై మసాలా కాకుండా ఇలా. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ చికెన్లో యాడ్ చేసుకోండి. ఓకే, మంచి ఫ్రెష్ మసాలా, హోమ్ మేడ్, ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని ఒక స్పెషల్ డిష్ కోసం ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు మసాలా యాడ్ చేసిన తర్వాత చికెన్ అలాగో పర్ఫెక్ట్ రోస్ట్ అయింది కదా. కాకపోతే ఓన్లీ పెరుగు అండ్ మిరియాల పొడి, ఉప్పు ఇవి మాత్రం యాడ్ చేసాం. కానీ అందులో అరోమా రావాలంటే మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకాస్తసేపు ఒక 2 మినిట్స్ or 3 మినిట్స్ రోస్ట్ చేస్తే చక్కటి ఫ్లేవర్తో పాటు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఈరోజు నేను మీకోసం చికెన్ ఘీ రోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇదిగోండి చికెన్ మాత్రం చక్కగా రోస్ట్ అయింది, అది కూడా ప్రాపర్ అరోమా కూడా సూపర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, చికెన్ ఘీ రోస్ట్ రెడీ. కానీ ఇక్కడ ఘీ రోస్ట్లో నేను ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను కదా, ఎందుకంటే హెవీ మసాలాలు వద్దు అనేసి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మసాలా ఐటెం కావాలి, కాస్త లిటిల్ బిట్ గ్రేవీ కావాలనుకుంటే ఏదైతే మసాలా ఉందో సో అది పైనుంచి కూడా చక్కగా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో కాస్త స్పైసీగా, కాస్త కాదు ఇంకాస్త ఎక్కువగానే స్పైసీగా ఉంటుంది, చక్కగా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. బట్ దానికన్నా ముందు చికెన్ ఘీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. చికెన్ ఘీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు
పదార్థాలు: చికెన్ అరకప్పు, పెరుగు ఒక కప్పు, మిరియాల పొడి ఒక టీస్పూన్, పసుపు అర టీస్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, ధనియాలు అర టీస్పూన్, మెంతులు 1/2 టీస్పూన్, జీరా 1 టీస్పూన్, సోంపు 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. చికెన్ గీ రోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో పెరుగు, చికెన్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మారినేట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి నూనె వేసుకుని చికెన్ వేసి రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో సోంపు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకుని చికెన్ మిశ్రమంలో వేసి కాస్త రోస్ట్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ గీ రోస్ట్ రెడీ. చికెన్ గీ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. గీ స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. కొంచెం పుల్లగా ఉంది. మీకు కాస్త స్పైసీ కావాలంటే గ్రేవీని మస్టర్డ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు మీడియం స్పైసీగా ఉంది. మిరియాల పొడి యాడ్ చేసినా, ఎండుమిర్చి యాడ్ చేసినా కూడా ఇంకాస్త ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొక 4 to 5 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే చక్కగా స్పైసీగా ఉంటుంది. అండ్ రెడీమేడ్ గరం మసాలాలు మాత్రం అస్సలు వాడకండి. హోమ్ మేడ్, ఇప్పుడు ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అవి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటేనే ప్రాపర్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో చాలా చాలా బాగుంది. నార్మల్లీ ఫ్రైస్ ఏదన్నా, ఫ్రైస్ కానివ్వండి, రోస్ట్ అలా డిఫరెంట్గా ట్రై చేసుకోవాలి అనుకుంటే చికెన్ గీ రోస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసాం కదా, ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ కూడా వెళ్తాం. మరి మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారం. మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు నేను మీకోసం ఖీర్ బాద్షాహీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, మరి ఖీర్ బాద్షాహీకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. ఇందులో నేను మాత్రం ఓన్లీ పర్టికులర్ ఫ్రూట్స్ మాత్రమే పిక్ చేసుకుంటున్నాను. ఖీర్ బాద్షాహీలో మీ ఫేవరెట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ రెండు మాత్రం మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఇందులో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఏంటంటే షుగర్ యాడ్ చేయండి, సో బెస్ట్. అండ్ అందరి ఫేవరెట్ మోతీచూర్ లడ్డు కూడా యాడ్ చేస్తాం. వావ్, సూపర్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకోండి. పాలు, నేను నార్మల్ పాలు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ థిక్నెస్ ఉన్న పాలు ఉంటుంది కదా, సో ఆ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ఇందులో కండెన్స్డ్ మిల్క్ మాత్రం అసలు యాడ్ చేసుకోకూడదు, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోతీచూర్ లడ్డు యాడ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ మొత్తానికి అవాయిడ్ చేసాం. సో అలాంటిది కండెన్స్డ్ మిల్క్ రిప్లేస్ చేసామనుకోండి అస్సలు బాగోదు, సో అది ఓవర్ స్వీట్ అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే కాస్త స్వీట్నెస్ అండ్ ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఖీర్లో చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో పాలలో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే పిస్తా కూడా వేసుకోవాలి. కాస్త పొంగొచ్చిన తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 మెంబర్స్కో 7 మెంబర్స్కో ప్రిపేర్ చేస్తే మోతీచూర్ లడ్డు మినిమం అట్లీస్ట్ ఒక 1/2 కిలో కానివ్వండి, అట్లీస్ట్ ఒక 10 లడ్డూస్ అయితే వేసుకోవాలి. సో అలా కొంచెం మెజర్ చేసుకుంటూ పాలు అండ్ మోతీచూర్ లడ్డు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూడండి. మనకేంటంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 1/2 లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, 1/2 లీటర్కి ఒక 5 to 6 or 8, సో 8 లడ్డూలు మొత్తం మ్యాష్ చేసేసి జస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. అదే థిక్ క్రీమ్ ఉన్న మిల్క్ యాడ్ చేసుకున్నారనుకోండి, అంటే నేను మాత్రం నార్మల్ మిల్క్ యాడ్ చేశాను,
జాస్తి క్రీమ్ ఉన్న మిల్క్ యాడ్ చేసుకుంటే మనకు ఇంకా ఎక్కువగా ఏదైతే వెన్న ఉంటుందో సో ఆ క్వాంటిటీ కూడా మనకు థిక్ మిల్క్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీగడ వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకు మీగడ చాలా తక్కువగా వస్తుంది, థిక్ మిల్క్లో ఎక్కువ వస్తుంది కాబట్టి అలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అప్పుడప్పుడు ఇంట్లో ఎవరన్నా స్వీట్స్ తీసుకొస్తారు కదా, మోతీచూర్ లడ్డు, ఆబ్వియస్లీ మోతీచూర్ లడ్డు అందరికీ చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ దాన్ని కీర్లా చేసుకోవడం కాస్త కష్టం అనుకోండి. కాకపోతే ఎక్సెస్గా ఎవరి దగ్గర అయితే చక్కగా మోతీచూర్ లడ్డు చాలా తినేశాను, దీంతో ఇంకేదైనా వెరైటీ చేసుకోవాలి అనిపిస్తే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు మిల్క్తో ఏదైనా డిష్ చేసినా సైడ్లో మీగడ మాత్రం తీయడానికి మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అది మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ పాలు కూడా ఎక్కువగా మనకు దగ్గరకు వచ్చేసాయి కదా, సో అందుకనే ఇంకొంచెం పాలు యాడ్ చేస్తాం. ఈ మాత్రం పాలు సరిపోతుంది. అండ్ ఈ పాలు చక్కగా బాయిల్ అయ్యి అండ్ చల్లార్చి పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ డిష్ని కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఎక్కువ వేడిగా ఉంటే అసలు నచ్చదు. సో చక్కగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అండ్ ప్రొసీజర్ కూడా అంతే, మిల్క్ అయితే ఫస్ట్ చల్లారనివ్వాలి. ఈరోజు నేను మీకోసం ఖీర్ బాద్షాహి ప్రిపేర్ చేస్తాను కదా, సో ఇందులో వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే పాలని సగం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ మిల్క్ తీసుకుంటే 1/2 లీటర్ వచ్చేలా బాయిల్ చేసి పెట్టుకోవాలి, తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి కదా. అండ్ నేను కూడా చెప్పాను చల్లార్చి పెట్టుకుంటానని చెప్పేసి పాలని. సో పాలు అయితే చల్లారిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మోతీచూర్ లడ్డూని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ ఇందులో యాడ్ చేసుకోవట్లేదు. కలర్ కూడా చక్కగా మారింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ద్రాక్ష అండ్ దానిమ్మ ఈ 2 తీసుకున్నాను. సో ఫస్ట్ ఇందులో ద్రాక్ష యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దానిమ్మ. సో ఖీర్ బాద్షాహి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చక్కగా పాలు బూందీ కాంబినేషన్ అండ్ మధ్య మధ్యలో ఫేవరెట్ ఫ్రూట్స్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఖీర్ బాద్షాహి రెడీ అయిపోయింది. కానీ ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసాము, బూందీ లడ్డు యాడ్ చేసాము, కానీ డ్రై ఫ్రూట్స్ అందులోనూ చక్కగా బాదాం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, సో అందుకనే కొంచెం బాదాం. అండ్ ఇందులోనే చాలా తక్కువగా కుంకుమ పువ్వు. ఓకే, ఫైనలీ ఖీర్ బాద్షాహి రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను, బట్ దానికన్నా ముందు ఖీర్ బాద్షాహికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఖీర్ బాద్షాహికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, బూందీ లడ్డు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదాం 10, పిస్తా 10, కుంకుమ పువ్వు చిట్కెలు, దానిమ్మ గింజలు 1 కప్పు, నల్ల ద్రాక్ష 1/2 కప్పు. ఖీర్ బాద్షాహి తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో పాలు పోసుకొని యాలకుల పొడి పిస్తా వేసి బాగా మరిగించుకోవాలి. మోతీచూర్ లడ్డు వేసి కలుపుకొని నల్ల ద్రాక్ష దానిమ్మ గింజలు వేసి మరొకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి బాదాం తురుము కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే ఖీర్ బాద్షాహి రెడీ.
బాద్షాహికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం పైనుంచి, డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్. నార్మల్లీ కీర్ అనగానే ఎక్కువ స్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ ఎక్కువ స్వీట్ అయితే లేదు, మంచిగా సెటిల్గా ఉంది. అండ్ చాలామంది ఏంటంటే ఎక్కువ స్వీట్ ఉంటే ఎక్కువగా తినలేము, సో మీడియంగా ఉంది కాబట్టి చక్కగా మీకు నచ్చినంతగా తినొచ్చు. అండ్ ఇందులో ఇంకో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, అదే బూందీ ఫ్లేవర్. బూందీ లడ్డు ఇందులో మనం యాడ్ చేసాం కదా, అందరి ఫేవరెట్ మోతీచూర్ లడ్డు. కలర్తో పాటు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, చాలా చాలా బాగుంది. అండ్ అడిషనలీ ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఆ క్రంచీ క్రంచీగా క్రిస్పీగా పళ్ళకు తగులుతూ, ఎందుకంటే స్పెషల్ దానిమ్మ గింజలు యాడ్ చేసాం కదా, సో వాటి వల్ల ఇంకా టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయింది. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, డెఫినెట్లీ ట్రై చేయండి. సో వ్యూస్ ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో రెండు యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై బై.